అల్లూరు జిల్లా దేవీపట్నం. మా గ్రామానికి అంబులెన్స్ వచ్చే విధంగా తార్ రోడ్డు వేయాలి. ములకలగూడెం గ్రామస్తులు విన్నపం. సరైన రోడ్డు మార్గం లేక అనారోగ్యానికి గురైతే డోలీ మోతలే శరణ్యం. దేవీపట్నం మండలం ములకలగూడెం గ్రామానికి అంబులెన్స్ వచ్చే విధంగా ఎస్టీ సప్లాన్ నిధులతో తార్ రోడ్డు వేయాలని గ్రామస్తులు మరియు సర్పంచ్ మిర్తివాడ పోసి రత్నారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిఎన్ పాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మిర్తివాడ పోసి రత్నారెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ నేటికి మారుమూల గ్రామాలకు అంబులెన్స్ వచ్చే విధంగా రోడ్డు మార్గం లేదన్నారు. మా డిఎన్ పాలెం గ్రామ పంచాయతీలోని మునకలగూడెం గ్రామానికి నేటి కంప్యూటర్ యుగంలో కూడా సరైన రోడ్డు మార్గం లేక గ్రామంలో గర్భిణీ స్త్రీలు గాని బాలింతలు గాని మరి ఇంకెవరికైనా కానీ అనారోగ్యానికి గురైతే అంబులెన్స్ వచ్చే మార్గం లేక నేటికి డోలీ మోతలు మాకు తప్పడం లేదన్నారు. ఈ మునకలగూడెం గ్రామానికి అంబులెన్స్ వచ్చే విధంగా ఎస్టీ సప్లాన్ నిధులతో గ్రామానికి తార్ రోడ్డు వేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు సర్పంచ్. ఏమైంది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? పంచాయతీ గ్రామమా? పంచాయతీ. సర్పంచ్ గారు ఉన్నారా? సర్పంచ్ గారు. నమస్తే సార్. అల్లూరు సీతారాం జిల్లా దేవీపట్నం మండలం డిఎన్ పాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్. నా పేరు మిత్రుడు పోసి రత్నారెడ్డి అండి. నా పంచాయతీలో భాగంగా ఒక విలేజ్ సరిగి విలేజ్ అంటే విలేజ్ పేరు ఏంటండి? ములకలగూడెం గ్రామం సార్. ములకలగూడెం. వెహికల్ ఏమి వచ్చినా ఏమి కూడా రావడానికి అసలు రూట్ అసలు బాగాలేదు సార్. ఏదన్నా సమస్య వస్తే ప్రెగ్నెన్సీ అయితేనేమి, రైస్ తీసుకుంటాక ఏమైతేనేమి, ఇటువంటి మలేరియా టైఫాయిడ్ వచ్చిన ఏమి వచ్చినా కూడా ఇటువంటి జ్వరాలు పట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి సార్. మరి ప్రెగ్నెన్సీ కూడా ఇటువంటి విధానంలో తీసుకెళ్తారు సార్. మధ్యలో ఏమవుతుందో కూడా తెలియదు సార్. మాకు గతంలో చాలాసార్లు పెట్టాము కదా, ప్రభుత్వంలో పెట్టాం కానీ ఎటువంటి సగం వరకు చేయడం, మళ్ళీ మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని వదిలేయడం గట్టా జరుగుతుంది సార్. తర్వాత ఇప్పుడు ఈవిడ ఉంది సార్, చాలా చిన్న పాప సార్. ఇప్పుడు ఈవిడికి హెల్త్ ప్రాబ్లం సార్. మార్నింగ్ అయితే ఏనమ్మ సచివాలయం స్టాఫ్, సచివాలయం ఏనమ్మ వచ్చే సార్, సచివాలయం స్టాఫ్ వచ్చే సార్. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఇచ్చి తీసుకున్నారండి. కాకపోతే ఏమైనా సీరియస్ అవుద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు కోసు సరస్వతి సార్. ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్ అండి. ఎక్కడ అంటే స్కూల్ ఉన్నప్పుడు కొత్త హెల్త్ ప్రాబ్లమ్ ఇంటికి తీసుకొచ్చాము సార్. అదే క్లాస్ అంటే క్లాస్ అండి. ఎక్కడ చదువుతుంది ఇట్టండి? మాకు కూడా తెలియదు కదా మీరు చెప్పింది. మీరు సర్పంచ్ గారు అంటున్నారు, సర్పంచ్ గారు అంటే వాళ్ళ అమ్మగారు అంటే ఏ క్లాస్ ఎక్కడ చదువుతుంది అంటే మాకు తెలియదు కదా. అయితే కొత్త నీరసంగా ఉందని మా వీళ్ళ విలేజ్ తీసుకురావడం జరిగిందండి. వీళ్ళకి హెల్త్ కొత్త ఇంకా సీరియస్ అవడంతో ఏమైందంటే పొద్దున్నే మార్నింగ్ ఏనమ్మ గారు హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్ అందరూ వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి చేయడం జరిగింది సార్. ఈ మారుమూల ప్రాంతంలో ఉంటే ఇంకా సీరియస్ అవుతే ఏం జరుగుతుందో తెలియదు కనుక రోడ్డు చదివిపోవడం సరిగ్గా బాగాలేదని ఈలోగా జోల కట్టుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. వెహికల్స్ అయితే అసలు రావడం కూడా సాయిస్ లేదు సార్. మేము ఇటువంటి ఈ జోలతోనే తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. ఇది ఈవిడే కాదు సార్, ప్రెగ్నెన్సీ అయితే ఏమి ఎమర్జెన్సీ చెట్టు నుండి పడినా, ప్రెగ్నెన్సీ అవినా, ఏమన్నా యాక్సిడెంట్ అయినా, ఈ కరెంటు ఏమన్నా కరెంటు కూడా సప్లై సరిగా ఉండదు సార్. మాకు దాది అప్పుడప్పుడు చెట్లు పడుతూ ఉంటాయి, పడిన తర్వాత ఎక్కడ ఏమవుతుందో తెలియదు సార్. ఇది చాలా మారుమూల ప్రాంతం, దీంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. చిన్నపిల్లలందరూ ఇప్పుడు మార్నింగ్ అదే ఉదయాన్నే స్కూల్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ నడుచుకుంటూ తీసుకెళ్ళి డిఎన్ పాలెంలో స్కూల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ కూర్చొని ఉంటున్నాం సార్. మాకు భోజనం గట్టా ఏముండదు అక్కడ కూర్చొని. వాళ్ళు మళ్ళీ బడి అయిన తర్వాతే మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి మాకుంది సార్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గతం నుండి మేము ఉన్నంత వరకు చాలా చక్కగా చేశారు సార్. మిగతా రాబోయే కాలం కూడా ఆయనకి వేయడానికి ఉన్నాం సార్. మేము బతుకున్నాం సార్, మా ప్రాణంత వరకు ఆయనకే మేము పేరుగా ఓటేస్తాం సార్. కానీ మా యొక్క ఈ స్థితిని చూసి కొంత సలించి ఈ యొక్క రోడ్ని సక్సెస్ చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్. ఇటువంటిది అయితే మాకు ఇంకా రాకుండా మమ్మల్ని ఈ రోడ్ని సక్సెస్ చేసి ప్రభుత్వ అధికారులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, తర్వాత సీఎం గారితోనేమి, వాళ్ళందరూ మమ్మల్ని
మా ఈ యొక్క స్థితిని గమనించి మళ్ళీ ఇటువంటి స్థితిని రాకుండా ఈ మధ్య మార్గం మధ్యలో ఇక్కడ ఏమవుతుందో తెలియదు, ఫామ్ కుట్టినా ఏమవుతుందో తెలియదు, మాకు సకలంగా కరెంట్ ఉండదు. ఈ పరిస్థితిని కొంచెం గమనించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మీ మీడియా ద్వారా మేము మనవిచ్చుకుంటాం సార్. మరి ఈ విధంగా మేము తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే మాకు సకలంగా రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ యొక్క దృష్టి వచ్చింది సార్. మీరు ఎప్పుడు కానీ ప్రభుత్వ దృష్టి కానీ లేకపోతే మీ అధికార దృష్టి సార్లు మేము పివో దృష్టి తీసుకెళ్ళి సార్. ఇది ఆల్రెడీ ఏమైందంటే గతంలో చాలాసార్లు దీన్ని గ్రాంట్ అవ్వడం జరిగింది కదా ప్రభుత్వంలో. సగం చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం ఆఫ్ చేయడం, మళ్ళీ సగం చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం ఆఫ్ చేయడం. ఈ టైంలో ఏమైందంటే మళ్ళీ బీట్ రోడ్ శాస్త్రం జరిగిందండి. బీట్ రోడ్ చేసిన తర్వాత 14 సీసీ బిట్లు జరిగినాయి. కానీ బిల్స్ అవ్వడం మూలమే ఏంటో మరి ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యమో లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు కదా సార్. ఈ రూట్ అయితే ఇప్పటి వరకు నేను నా వయసు 30 సంవత్సరాలు అండి, ఇప్పటి వరకు ఇది రూటు ఈ ఒక సర్పంచ్గా నాది కూడా